ఈరోజు మరి చివరి రోజు నాకు తెలిసి ఇంకొక 30 నిమిషాల్లో కూడా ఎన్నికల ప్రచారం అనేది ప్రతి ఒక్క చోట కూడా క్లోజ్ అవుతుంది. మన ఎన్నికలు 13వ తారీఖున ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన అని గతంలో ప్రతిసారి చెప్తున్నాం, కానీ విజయం ఖాయం అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పడానికి ఒక సంకేతం ప్రజలందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఏ విధంగా అంటే మాకు జగన్ అన్న వస్తేనే మంచి జరిగిద్ది అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఎంతమంది ఏ విధంగా ప్రలోభ పెట్టినా, ఎంతమంది ఏం చెప్పినా, డబ్బుతో నోటుతో కొడదాం అనుకున్నా కూడా ప్రజలు మాత్రం ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 1 లక్ష ఎక్కువ, ఆయన మన కుటుంబంలో సభ్యుడు, మన కుటుంబంలో సభ్యుడు, మనం ఊడగొడితే ఎలాగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి తూర్పు నియోజకవర్గంలో కూడా మరి మా బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క గడపకి తొక్కినప్పుడల్లా మా ఖచ్చితంగా మీరే గెలుస్తారు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు వచ్చినా రాకపోయినా మా గుర్తు ఫ్యాను గుర్తు అని చెప్పి ప్రజలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీరు చూసుకుంటే మరి నిన్న ఒక మైనారిటీ కుటుంబం మీద దాడి జరిగింది. ఏంటి 4% రిజర్వేషన్ గురించి అడిగితే వాళ్ళ మీద గుంటూరు పశ్చిమలో మరి దాడి జరిగింది. ఇప్పుడే రాకుండానే ఇంత దిగజారటం చేస్తుందంటే, ఇంత రౌడీజం చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి మళ్ళీ కూటమి ఒకవేళ వస్తే ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని 2014 నుంచి 2019 వరకు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మనందరికీ తెలుసు, మనం అందరం చూసాము వాళ్ళ ఆర్భాటాల కోసం ఎంతమంది చనిపోయారో తెలుసు. అలాగే మరి ఏ విధమైన రౌడీజాన్లు గుండీజాన్లు ఎలా ప్రోత్సహిస్తారు అనేది కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు వాళ్ళు మరి ఏం ధీమా ఉందో నాకు అర్థం కావట్లేదు. రౌడీజం గుండాయిజం ప్రజలకి చూయించి ఏదో గెలుద్దామనో, లేకపోతే వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం రాదు, ఇప్పుడు మా ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము బతకలేము అని చెప్పి, అంటే ఇంకా పార్టీ అనేది ఉండదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందుకోసం ఇలాంటి అరాచకాలకి మరి వాళ్ళందరూ పాల్పడుతున్నారు. 4% రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్క చోట కూడా ఎందుకు ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్నారంటే, నిజంగానే మైనారిటీలకు కానీ 4% రిజర్వేషన్ అనేది చాలా అవసరం. 4% రిజర్వేషన్ వల్ల ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది ఉద్యోగాలు వచ్చినాయి, దాన్ని తీసేస్తామని చెప్పి చెప్పేటప్పటికి మైనారిటీలకి బాగా అంటే వాళ్ళకు ఉన్న ఒకే ఒక హోప్ అయిన 4% రిజర్వేషన్ని కూడా మరి బీజేపీ వాళ్ళు తీసేస్తారంటే దాన్ని కూడా వ్యతిరేకించకుండా మరి టీడీపీ వాళ్ళు ఎలాగా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు అని చెప్పే విధంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క నోట కూడా అదే మాట. ఎందుకంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొనసాగుతాయి. ఈరోజు చూసుకుంటే గుంటూరు తూర్పులోనే దాదాపుగా 33,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే అవి తీసేస్తారని ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక భయం అయితే ఉంది. ఎందుకనంటే ఎవరు సెంటు భూమి ఇచ్చేవాళ్ళు కూడా లేరు, కానీ జగన్ అన్న ఒక తోబుట్టులాగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా మీరు చూసుకుంటే అన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమైన పథకాలే ఇచ్చారు, కానీ ఏదో బోగాస్గా నోటి వచ్చిన మాటని లేకపోతే ఎవరో చేశారని కాపీ క్యాటో చేయాల్సిన అంత అవసరం లేదు. బీసీలకి పెద్ద పీట వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 52 మరి కార్పొరేషన్స్ ఫామ్ చేసి వాళ్ళ బాగోకుల కోసం ప్రతి ఒక్కటి దాని గురించి ఆలోచన చేసి కార్పొరేషన్ ఫామ్ చేశారు. అలాగే ప్రతి ఒక్క చోట కూడా సామాజికంగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే ఓసీలకు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా సామాజిక వర్గంగా కులాలుగా మతాలుగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి అలాగే మినిస్ట్రీల్లో కానీ లేకపోతే నామినేటెడ్ కానీ నాన్ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజలందరికీ ఇదంతా చాలా చక్కగా తెలుసు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే స్పందన ఉంది. ఎన్నికల ప్రచారం ఎంత సాఫీగా జరిగిందంటే ఎన్నికల ప్రచారం జరిగినట్టు లేదు, ఏదో ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళు స్వీకరించే విధానం అలాగుంది. ఖచ్చితంగా ప్రజలందరూ మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది 13వ తారీఖున మేము చూపిస్తాము. ఏ విధంగా చూపిస్తామంటే ఫ్యాన్ గుర్తుకి రాష్ట్రం మొత్తం కూడా ఫ్యాన్ ఎంత స్పీడ్లో తిరిగితే అంత స్పీడ్లో మేము సంతోషంగా ఉండొచ్చు, అంతే స్పీడ్లో మాకు పథకాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ మీ ఇంటి ఆడబిడ్డగా మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మరి ఫ్యాన్ గుర్తుకి ఎంపీగా కిల్లార్ రోసే గారికి అలాగే ఎమ్మెల్యేగా మీ ఇంటి ఆడబిడ్డ అయిన నూరి ఫాతిమాకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.